హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్కిన్ వైట్నింగ్ సంబంధించి ఒక ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది 100% న్యాచురల్ అండ్ సేఫ్ అనమాట. సో కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు ఒక్కసారి యూజ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్యాక్ని ట్రై చేస్తే మీ ఫేస్లో మంచి గ్లో అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఏంటంటే బీట్రూట్ బాత్ పౌడర్ అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో ఈ వీడియోలో నేను ప్యాక్ అయితే చూపిస్తున్నాను, అంటే ఒక ఫేషియల్ లాగా అనమాట. సో ఈ బీట్రూట్తో ఒక ఫేషియల్ చూపిస్తున్నాను. సో ఎలా చేయాలన్నది చూపిస్తాను. పదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. సో ఇంకా లైక్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం నేను బీట్రూట్ తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి పైన తొక్క తీసేయాలండి పీలర్ సహాయంతో. ఈ విధంగా తొక్క తీసేసుకున్న తర్వాత నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే తురుముకోవచ్చు అనమాట. తురుముకోవడము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకనేసి ఇదంతా ఎందుకనేసి నేను ఈ విధంగా డైరెక్ట్ బీట్రూట్ని చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇందులో మీరు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా వీటి నుంచే వచ్చేస్తుంది అనమాట. అస్సలు చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. సో ఈ లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను స్పీడ్ మోషన్లో పెట్టాను, అందువల్ల మీకు ఇంత స్పీడ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూసారా, నేను గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే టీ వడగట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్లో వేసి ఈ విధంగా స్పూన్తో ఇలా ప్రెస్ చేశారంటే లిక్విడ్ అనేది మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఒక 10 డేస్ వరకైనా ఏమి కాదనమాట. సో మీరు ఏదైనా ఫేస్ ప్యాక్స్ ఏమైనా వేసుకున్నా కూడా అందులో కూడా మీరు ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోవచ్చు, మంచి గ్లో ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా పార్టీకి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది వేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా అంటే ఇన్స్టంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. మంచి స్కిన్ అనేది వైట్నింగ్గా వస్తుంది. ఒక ఫేస్కి ఏంటంటే ఒక మంచి ఫింకిష్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి ఈ బీట్రూట్ అనేది. సో దీంతో నేను ఆల్రెడీ బాత్ పౌడర్ కూడా చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఏంటంటే ఓపిక లేనప్పుడు ఓన్లీ ఫేస్ వరకు మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. ఏంటంటే ఈ బీట్రూట్తో నేను ఒక ఫేషియల్ లాగా చూపిస్తున్నాను అనమాట. అంటే దీన్ని వీక్లీ వన్స్ ట్రై చేయొచ్చు. మీరు ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకుంటే అది డైలీ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ ఉండి వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫేషియల్ చూపిస్తున్నాను కాబట్టి ఇది మీరు వారానికి ఒకసారి మాత్రమే చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక దూది తీసుకున్నాను, అంటే ఒక కాటన్ తీసుకొని ఈ జ్యూస్ లోపల డిప్ చేసేసి ఈ విధంగా ఫేస్ అంతటికి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకునేస్తే ఇది ఏమవుతుంది, ఈ స్కిన్ మొత్తము ఈ బీట్రూట్ జ్యూస్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇది స్కిన్ లోపలికి వెళ్ళిపోయి సో మంచి లుక్ అయితే ఇస్తుందండి. ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేసి నేను ఫింగర్తో కొంచెం స్ట్రోక్ ఇస్తున్నాను అనమాట. ఒక మసాజ్ లాగా చేయాలి, ఎందుకంటే స్కిన్కి బాగా పడుతుందనేసి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఈ విధంగా చేయండి. సో ఈ విధంగా మనం ఫేషియల్ అయితే ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఫేస్ అంతటిని బాగా మసాజ్ చేయాలన్నమాట. సో మసాజ్ చేసేసి నెక్స్ట్ ఇంకా వాటర్తో వాష్ చేసుకోవాలి, జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది, అది మీకు చూపిస్తాను. సో వాష్ చేసిన తర్వాత చూసారా జస్ట్ ఎంత గ్లో వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. సో మనము మిక్సీ వేసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది చూసారా, సో అందులో నేను అది తీసుకున్నాను స్క్రబ్బింగ్ కోసము. ఈ బీట్రూట్ అనమాట. సో బీట్రూట్ పిప్పి లోపల కొంచెము షుగర్ యాడ్ చేయాలి, అంటే 1 స్పూన్ 2 స్పూన్ చక్కెర ఉంటుంది కదా, సో మనం వాడే చక్కెర, ఆ చక్కెరని ఇందులో వేసి మన ఫేస్కి బాగా స్క్రబ్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు ఒక 10 మినిట్స్ పాటు చేయాలి. ఓకే, షుగర్ తీసుకుంటున్నాను, వేసేసి బాగా ఫేస్కి స్క్రబ్ చేయాలి. దీనివల్ల పోర్స్ అనేవి అన్నీ ఓపెన్ అవుతాయి, లోపల ఉండే డర్ట్ అనేది మొత్తం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకా ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను. సో కంపల్సరీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఎండింగ్లో చూపిస్తాను. సో నేను ఇది చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందనేది మీరే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా స్క్రబ్బింగ్ అయితే చేసేసుకోవాలి. నేను కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను, సో మీకు కొంచెం చూపిస్తున్నాను. మీరు ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే చేయండి. ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఇంకా ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. లాస్ట్ వచ్చేసి ప్యాక్ వేసుకోవాలన్నమాట.
అది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా బాగా ఫేషియల్ మసాజ్ అయితే చేయాలి. బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా మనము వాష్ చేసేసుకోవాలన్నమాట, చల్లటి నీటితో వాష్ చేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు 10 మినిట్స్ చేశాను, చాలా లెంత్ అయిపోతుంది కదా, సో అందుకనేసి నేను మధ్యలో అంటే స్కిప్ చేశాను. నేను యాక్చువల్గా ఇది 10 మినిట్స్ చేశాను. సో 10 మినిట్స్ చేసేసి వాష్ చేసుకోవాలి. మంచి లుక్ అయితే చాలా బాగా గ్లో వస్తుందండి. సో ఇప్పుడు ఇంకా దీన్ని వాష్ చేసుకొని వస్తాను. దీనివల్ల స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. సో మంచి లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను వాష్ చేసుకొచ్చాను, చూసారా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందో. సో ఇప్పుడు వచ్చేసి ప్యాక్ అండి. సో డిఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలిసింది కదా, 2 స్టెప్స్ చేయగానే ఎంత గ్లోయింగ్ వచ్చిందో ఫేస్లో. సో ఇప్పుడు ప్యాక్ కోసం ఏంటంటే నేను 1 కప్ తీసుకునేసి అందులో 1 స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకుంటున్నాను. అందులో చిటికెడు వచ్చేసి కస్తూరి పసుపు ఉంటుంది కదా, సో ఈ కస్తూరి పసుపు 1 చిటికెడు తీసుకుంటున్నాను. అలాగే మన బీట్రూట్ పిప్పి ఉంటుంది కదా, అంటే మనము స్ట్రెయిన్ చేసిన తర్వాత ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోనే బీట్రూట్ జ్యూస్ని అంటే సరిపడ మన ప్యాక్కి ఎంతైతే పడుతుందో అంత జ్యూస్ వేసి కలుపుకోవాలన్నమాట. కొందరు ఏమంటే ఇందులో పెరుగు వేసుకుంటారు, ఇంకొందరు హనీ వేసుకుంటారు, రోజ్ వాటర్ వేసుకుంటారు. సో ఇదే వేసుకుంటే మంచి గ్లో వస్తుంది అన్నమాట. సో అందుకనేసి నేను అవేమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఈ బీట్రూట్ జ్యూస్ వేసే కలిపానన్నమాట. సో ఈ విధంగా బాగా కలుపుకునేసి దీన్ని ఫేస్కి బాగా అప్లై చేయాలి. అప్లై చేసేసుకొని 1-20 మినిట్స్ అలా 10 to 20 మినిట్స్ అలా ఉంచుకునేసి ఇంకా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. సో సోప్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సోప్ పెట్టకండి, సో నెక్స్ట్ డే పెట్టండి సోపు. జస్ట్ చల్లని వాటర్తో వాష్ చేసుకోండి. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను నా ఫేస్కి మీరు బ్రష్తో కానీ కాటన్తో కానీ హ్యాండ్తో కానీ అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్యాక్ అంతా అప్లై చేసేసుకొని 10 to 20 మినిట్స్ ఉంచేసుకొని ఇంకా వాష్ చేసుకోవడమే. ఇప్పుడు నేను వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందన్నది. సో ఎవరికైనా మంచి గ్లో రావాలి, ఫేస్ మంచి లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఎందుకంటే ట్రై చేయడంలో పోయేదేం లేదు కదా. సో ఇది 100% సేఫ్ అండ్ న్యాచురల్, ఎలాంటి స్కిన్కి అయితే ఎలాంటి ఎలర్జీ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాదు, ఓకేనా. సో మీకు 1 టైం మీరు యూజ్ చేస్తేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వాష్ చేసుకుంటున్నాను. సో లైవ్ రిజల్ట్ మీకు చూపిస్తాను చూడండి, అందుకే నేను క్లిప్ కూడా తీశాను. సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. సో చూసారు కదా ఎంత గ్లోయింగ్గా ఉందో నా ఫేస్. సో చాలా బాగుంటుందన్నమాట, స్కిన్ అనేది చాలా మెరుస్తూ చాలా షైనీగా చాలా బాగుంటుందండి ఈ ప్యాక్తో. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.